తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఎక్కువగా ఏ పనిలో ప్రారంభించినా మధ్యలో ఆటంకపరచకూడదని ఎంత ప్రయత్నం చేసినా కొంత పని అయిన తర్వాత మీరు ఆటంకపరుస్తూ ఉంటారు. మీకు రావాల్సినటువంటి ధనం రాక సక్రమైన సమయంలో మీరు ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోవడం మీ మనసుకు చాలా క్లేదాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా నా వల్ల తప్పేం లేదు, నేనేం తప్పుగా ప్రవర్తించలేదు, కేవలంగా ఎవరో చేసిన దానికి నేను ఇబ్బంది పడుతున్నాను, ఇటువంటి విషయాల్లో మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను అనేటువంటి చిత్త సంకల్పంతో మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా కన్యారాశిలో ఉండేవారు రాజకీయ నాయకులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతున్నారు. అంటే మీకంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులతో గొడవ పడే అవకాశం ఉంటుంది. అనగానే అటువంటి వారు వ్యక్తులతో మీరు గొడవ పడడం వల్ల మీకే నష్టం. అటువంటి వ్యక్తులు మీకు ఎంత రెచ్చగొట్టినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు తల వంచుకొని వెళ్ళిపోవడం అనేది మీకు చెప్పగలిగినటువంటి సూచన. ఎందుకంటే మీ గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తే పురోభివృద్ధి కనబడుతుంది. అంతేగాని సమస్యలు వచ్చినప్పటికీ తల వంచేస్తే మీ భవిష్యత్తుకి మీరు చేసేటువంటి కార్యాచరణలకి నష్టపోతూ ఉంటారు. అటువంటి వాటిని మీరు దూరం పెట్టండి, మీరు శుభయోగాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా ఈ కన్యారాశి వారు మంగళవారం నాడు కాలభైరస్వామికి ఆరాధన చేయండి. కాలభైరస్వామి ప్రీతిగా పాయసాల నివేదన చేయడం, గుమ్మడికాయలో బూడిద గుమ్మడికాయలో దీపారాధన చేయడం కాలభైరస్వామి ఆలయంలో చెప్పరగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారు మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం కానీ ప్రయాణం చేయండి. ఎరుపు వస్త్రాన్ని ధారణ చేయడం అనేది కన్యారాశి వారికి చెప్పరగినటువంటి సూచన.